హనుమకొండ జిల్లా సాయంపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి గోడ కూలి ముగ్గురు చనిపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన వారు కూలిన ఇంటికి చెందిన వాళ్ళు కాదు. ఇంటి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా ఇల్లు కూలింది. దీంతో స్పాట్ లోనే సాంబయ్య, లక్ష్మి, జోగమ్మ చనిపోయారు. గాయపడిన మరో వ్యక్తిని స్థానిక హాస్పిటల్కి తరలించారు. డీటెయిల్స్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ విషాదానికి గల కారణాలు ఏంటి? యశోద, ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటన చెప్పుకోవచ్చు. అయితే ఇంటికి సంబంధం లేని వాళ్ళు ఆ రోడ్డు పక్క నుంచి వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ ఇల్లు కూలడం, ఆ గోడ సంబంధించినటువంటి మట్టి పెట్టని కూడా మీద పడటం తోటి ముగ్గురు చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలు ఉన్నాయి. అతని ఒక బాబుకు సంబంధించినటువంటి కాలు కూడా విరిగింది. అతన్ని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. అతన్ని వరంగల్ ఎంజిఎం కూడా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇన్సిడెంట్ కి సంబంధించి చూస్తే భాగ్యలక్ష్మి అనే ఆమెకు సంబంధించిన ఇల్లు ఇది శాయంపేటలో. ఆమె చాలా రోజులుగా ఈ ఇల్లు శిథిరావస్థకు చేరుకుంది. పక్కనే ఆ ఇంటికి శిథిరావస్థకు చేరుకోవడం తోటి పక్కకే ఒక సిమెంట్ తోటి గోడ కట్టించుకుని చిన్న రేకు వేసుకొని రేకుల షెడ్ లాంటిది వేసి అందులోనే కిరాణం షాప్ పెట్టుకుని నివాసం ఇస్తుంది. ఈ శిథిరావస్థన ఉన్నటువంటి ఇంటిని అట్లనే వదిలిపెట్టారు. అయితే అది రెండు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి పూర్తిగా ఇల్లు ఇంటి గోడలు మొత్తం కూడా నానిపోయాయి. అయితే ఆ రోడ్డు ప్రధాన రోడ్డు పక్కగా ఉండడం, తర్వాత అటువైపుగా నడుచుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలోనే ఇల్లు కూలింది. అయితే ఈ ఇల్లు కూలే సమయంలో అదే ప్రాంతంలో మరొక 5-6 కూడా నిలబడి ఉన్నారు. అయితే ఇంటి గోడ కూలుతున్న సమయంలో కొంతమంది గమనించడంతో పక్కనున్న వాళ్ళందరినీ కూడా సేవ్ చేసే ప్రయత్నంలో అక్కడికి బయటికి తీసే ప్రయత్నం చేశారు. దీంతో మరో 4 అయితే చాలా స్వల్ప గాయాలతోటి బయటపడ్డారు. కానీ ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు 3 కూడా వృద్ధులు. వాళ్ళు ఆ ఇన్సిడెంట్ జరగగానే అక్కడి నుంచి ఆ గోడ కూలే క్రమంలో తప్పించుకోలేకపోయారని చెప్పచ్చు. దీంతో ఆ 3 కూడా చనిపోయారు. సాంబయ్య కావచ్చు, సారలక్ష్మి కావచ్చు, జోగమ్మకు సంబంధించి చూస్తే ఆమె రేషన్ షాప్ నుంచి బియ్యం తీసుకున్నది తన మనవడితో కలిసి ఆటోలో వచ్చి ఆ ఇంటి పక్కనే ఉంటుంది. బియ్యం దించుకొని ఇంట్లోకి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా ఆ గోడ మొత్తం ఆమె మీద కూడా పడిపోయింది. దీంతో ఆమె తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె కూడా చనిపోయింది. ప్రస్తుతం ఆమె మనవడుకు సంబంధించి కాలు, చెయ్యి 2 కూడా ఫ్రాక్చర్ అయినట్టు అని చెప్తున్నారు. అతనికి వైద్యం అందిస్తున్నారు. అతన్ని కూడా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎంజిఎం కు తరలిస్తున్నారు. ఈ విషాద సంఘటన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు చేరుకున్నారు, సహాయ చర్యలు చేసే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక 2-3 యువకులు గమనించకపోతే ఈ ప్రాణ నష్టం మరింత ఎక్కువగా ఉండేదనేది చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఇంకొక 3-4 కూడా నిలబడి మాట్లాడుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. దీంతో సకాలంలో గమనించడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలర్ట్ చేయడం తోటి కొంతమంది అయితే ఈజీగా ప్రాణాలతోటి బయటపడ్డారు. కానీ ఇప్పుడు చనిపోయినటువంటి 3 కూడా వృద్ధులు కావడం, ఆ గోడ కూలే సమయంలో అక్కడి నుంచి ప్రమాదం నుంచి బయటపడలేకపోయారు. ఒక్కసారిగా మట్టి పెడలన్నీ కూడా మీద పడటంతో వాళ్ళకు ఊపిరి ఆడక ఇద్దరు అక్కడికక్కడ చనిపోగా మరొకరు మాత్రం వైద్యం పొందుతూ చనిపోయారు. మృతులకు సంబంధించినటువంటి కుటుంబాలు కూడా పేద నిరుపేద కుటుంబాలు. ఒక్కసారిగా ఆ ఊర్లో మొత్తం కూడా విషాదం నెలకొంది. అయితే వర్షాలతోటి మొత్తం గోడలంతా నానిపోవడం, శిథిలావస్థకు చేరినటువంటి ఇల్లు కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏదైతే జోగమ్మ ఇంటికి రేషన్ బియ్యం తీసుకొస్తున్నటువంటి ఆటో ఉందో ఆ ఆటో కూడా పూర్తిగా ధ్వంసమైంది. అందులో ఆటో డ్రైవర్ మాత్రం సకాలంలో ప్రాణ గోడ కూలుతున్న నేపథ్యంలో ఆయన బయటికి వెళ్ళగలిగాడు, తప్పించుకోగలిగాడు. దాంతో చిన్న స్వల్ప గాయాలతోటి బయటపడ్డాడు. కానీ ఆటోలో దిగినటువంటి జోగమ్మ మాత్రం ప్రమాదంలో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా చనిపోయింది. మొత్తానికి ఈ సంఘటనకు సంబంధించి 3 చనిపోయారు. ఒకరి పరిస్థితి ఇంకా గాయాలతోటే ఉన్నారు. మరికొంతమంది అయితే మాత్రం సకాలంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి యువకులు అలర్ట్ చేయడం గమనించడంతో మాత్రం మరో 3-4 బయటపడ్డారు. సాంబలక్ష్మి ఇటు సాంబయ్య సారలక్ష్మికి సంబంధించి కావచ్చు, వాళ్ళ కుటుంబాలు అయితే తీవ్ర విషాదం ఉంది. జోగమ్మకు సంబంధించినటువంటి మనవడితోటి ఉంటుంది. ఆమె చనిపోవడం, మనవడుకు సంబంధించినటువంటి చెయ్యి కాలు విరిగిపోయింది, ఆయన ఆసుపత్రికి తరలించారు. మొత్తం 3 కుటుంబాలలో కూడా ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పచ్చు యశోద. అది కూడా పట్టుకునే ఉన్నది. రాదన్న
హనుమకొండ జిల్లా సాయంపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి గోడ కూలి ముగ్గురు చనిపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన వారు కూలిన ఇంటికి చెందిన వాళ్ళు కాదు, ఇంటి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఒకసారిగా ఇల్లు కూలింది. దీంతో స్పాట్లోనే సాంబయ్య, లక్ష్మి, జోగమ్మ చనిపోయారు. గాయపడిన మరో వ్యక్తిని స్థానిక హాస్పిటల్కి తరలించారు.